భద్రాచలంలో శ్రీరామనవమి శోభ, మిథిలా స్టేడియంలో రాములోరి కళ్యాణం, భారీగా తరలివచ్చిన భక్తగణం, వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం, కరీంనగర్ పద్మనాయకమ కళ్యాణ మండపంలో వేడుక, చెన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహణ, ఒంటిమిట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహణంతో ప్రారంభం, భారీగా తరలివచ్చిన భక్తజనం, ధ్వంసం చేసిన గుడులన్నీ పునర్నిర్మిస్తాం, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టాన్ని మారుస్తాం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమెంట్. హైదరాబాద్ లో శ్రీరాముడి శోభాయాత్ర సీతారాం బాగ్ నుంచి ప్రారంభం, రాత్రి 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు, కూకట్పల్లిలో కళ్యాణ మహోత్సవం, పాల్గొన్న కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీఆర్ఎస్ ఉండదు, కేసీఆర్ దమ్ముంటే ఒక్క సీటు తెచ్చుకో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కమెంట్. రేవంత్ సర్కారుకు ఢోకా లేదు, రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ విమర్శలు, అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తామన్న జానారెడ్డి. లిల్లీ పుట్టు మాటలాపి బీఆర్ఎస్ ను కాపాడుకోవాలి, కేసీఆర్ అహంకారంతో రాష్ట్రం దివాళా తీసింది, బీఆర్ఎస్ కు బీజేపీతో ఒప్పందం కుదిరిందన్న మల్లురవి. హైదరాబాద్ పాత బస్తీలో లారీ బీభత్సం, బైక్ ను ఢీకొట్టి 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ, వీడియో ఆధారంగా డ్రైవర్ అరెస్ట్. జనసేన అభ్యర్థులకు బీఫార్మ్స్, మంగళగిరి ఆఫీసులో అందజేసిన పవన్, 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ. జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం, పోలీసులు అదుపులో సతీష్ తో పాటు దుర్గారావు, మరో 5 యువకులను విచారిస్తోన్న పోలీస్. దాడి కేసులో బోండా ఉమ్మను ఇరికించే కుట్రలు, సీఎం కి భద్రత ఇవ్వలేని అధికారుల్ని తప్పించాలి, ఈసీ పర్యవేక్షణలో విచారించాలన్న బాబు. మాదిగలకు అన్యాయం జరుగుతోంది, భవిష్యత్తు పరిణామాలకు రేవంత్దే బాధ్యత, రేపు దీక్ష చేస్తానంటోన్న మోత్కుపల్లి. నా కొడుకు కేసులో కావాలని వేధిస్తున్నారు, తప్పుడు ప్రచారాలతో భవిష్యత్తు నాశనం అవుతుంది, సోషల్ మీడియాలో బోధన్ మాజీ ఎమ్మెల్యే పోస్ట్. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల దాడులు, అక్రమంగా మద్యం సప్లై చేస్తోన్న 17 మంది అరెస్ట్, 193,000 విలువైన మద్యం సీజ్. పారదర్శకత కోసమే ఎలక్టోరల్ బాండ్సా, సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది, ప్రధాని మోదీ కమెంట్స్ పై రాహుల్ ప్రశ్నలు. బీజేపీ సర్కారు రైతులను నిలువునా ముంచింది, మోదీ హయాంలో పేదలకు ఒరిగిందేహీ లేదు, అఖిలేష్ యాదవ్ విమర్శలు. అసోంలోని నల్బారీలో ప్రధాని ఎన్నికల ప్రచారం, 3వసారి అధికారంలోకి రాబోతున్నాం, ప్రతి హామీని నెరవేర్చుతామన్న ప్రధాని. ఐపీఎల్లో ఇవాళ మరో బిగ్ ఫైట్, గుజరాత్తో తలపడనున్న ఢిల్లీ, అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్.